హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక యూనిక్ గ్యాడ్జెట్తో మీ ముందుకు వచ్చేసాను. సో మీలో చాలామంది కార్స్ని యూస్ చేస్తూనే ఉంటారు. సో కొన్ని కొన్ని సందర్భాలలో మనకేంటంటే కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆడియో సిస్టమ్కి అయితే మనం అప్గ్రేడ్ అవ్వాలనిపిస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అవి అప్గ్రేడ్ అవ్వటం వల్ల మనం కార్లో కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే చూస్తుంటాం. ఎందుకంటే ఇవి ఏవైతే ఉన్నాయో మన కార్కి సంబంధించినటువంటి మ్యూజిక్ సిస్టంలో ప్రాపర్గా అయితే అవి సెట్ కావు. ఈవెన్ రన్నింగ్లో మనకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశం, లైక్ సౌండ్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీటిని మీరు పక్కకు పెట్టారన్నట్లయితే కొంచెం ఖర్చుతో కూడింది కూడా. సుమారుగా మీరు మినిమం ఈరోజు ఇవాళ రేపు ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ని గనక మీ కార్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే 15,000 రూపాయల పైమాటే అని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ 10,000 రూపాయలు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి కొన్ని చైనీస్ మోడల్స్. సో కానీ 10-15,000 రూపాయలు అయితే మనం వెచ్చించాల్సి ఉంటుంది. సో అండ్ అట్ ది సేమ్ టైం మనము రన్నింగ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ నేను ఇందాక మీకు చెప్పినట్లు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా జస్ట్ కేవలం 700 రూపాయలతోటి, అది కూడా మళ్ళీ మీకు ఓన్లీ కార్ మ్యూజిక్ ఒక్కటే కాదు, మీ మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసుకోవడం కోసం కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఎస్ దట్ ఈస్ నథింగ్ బట్ క్రస్ట్కి సంబంధించినటువంటి కార్ ఛార్జర్ కమ్ కార్ బ్లూటూత్ ట్రాన్స్మిటర్ కిట్ అని కూడా మనం అనుకోవచ్చు. బేసిక్గా ఇది చేసేటువంటి పని ఏంటి అంటే, రెగ్యులర్గా మన సిగార్ ఛార్జర్ ఉంటుంది చూసారా, సో సిగార్ లైటర్ పెట్టేది, సో అక్కడ మీరు దీన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు ఇది రెగ్యులర్గా రెగ్యులర్గా మీరు ఎలా అయితే ఛార్జ్ చేస్తుంటారో మీ ఫోన్స్ అన్నింటినీ అలా ఛార్జ్ చేసుకోవడంతో పాటు ఇది ఒక కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ లాగా పనిచేయడం జరుగుతుంది. అంటే దీని లోపల ఉన్నటువంటి ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీని మనం సెట్ చేసుకున్నాము అన్నట్లయితే, అదే ఫ్రీక్వెన్సీని మనం మన కార్ స్టీరియోలో రిసీవ్ చేసుకున్నామన్నట్లయితే దీనికి మనం మొబైల్ ఫోన్ ద్వారా బ్లూటూత్లో కనెక్ట్ అవుతాం. సో ఇందులోకి మనకు బ్లూటూత్ ద్వారా సిగ్నల్ రిసీవ్ అయ్యి ఇది కార్ యొక్క ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ సిగ్నల్ ద్వారా మీ కార్ ఆడియో సిస్టమ్కి ఆ సిగ్నల్స్ని పంపించి మీ స్పీకర్స్ ద్వారా మీరు మ్యూజిక్ని అయితే వినొచ్చు. ఎటువంటి లేటెన్సీ అయితే ఉండదు. ఈవెన్ ఫస్ట్ జనరేషన్ దానికన్నా ఇది మరింత బెటర్ క్వాలిటీతోటి మన ముందుకైతే రావడం జరిగింది. అలాంగ్ విత్ దీంట్లో అడిషనల్ ఫీచర్ ఏంటి అంటే, ఇది ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది, అలాంగ్ విత్ ద పీడీ ఛార్జింగ్ ఆల్సో. పీడీ ఛార్జింగ్ అంటే తెలుసు కదా, డైరెక్ట్గా యూఎస్బి టైప్ సి టు లైట్నింగ్ కావచ్చు, టైప్ సి టు టైప్ సి కావచ్చు, అలాంటి ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చినప్పటికే 12 వోల్ట్స్ అండ్ 24 వోల్ట్స్ కూడా వర్క్ చేస్తుంది. 12 వోల్ట్స్ రెగ్యులర్గా కార్స్లో, 24 వోల్ట్స్ వచ్చినప్పటికే హెవీ వెహికల్స్ ఉంటాయి లైక్ లారీస్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, సో అలాంటి వాటిల్లో కూడా మీకు ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా 12 వోల్ట్స్ 3.1 ఆంప్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి అరౌండ్ 37-38 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే మీరు దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీ ఫోన్ కనుక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, సో అఫ్కోర్స్ ఇది ఫాస్ట్ కూడా ఛార్జ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ చూడండి, ఆ తర్వాత దీని ఇనిషియల్ ఇంప్రెషన్తో పాటు దీనికి సంబంధించినటువంటి సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇప్పుడు సేల్స్ కూడా నడుస్తుంది కాబట్టి మీకు అదనంగా డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది క్రస్ట్కి సంబంధించింది. సో ఫస్ట్ ప్యాకింగ్ అయితే అన్ప్యాక్ చేసేద్దాము, సో మీకు గ్లేర్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఈ ప్యాకింగ్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో హియర్ ఫస్ట్ ఇనిషియల్గా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మీరు చూసినట్టే క్రస్ట్ అనేటువంటి బ్రాండింగ్తో పాటు ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్. ఇది వచ్చేటప్పటికి మీకు కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ కమ్ బ్లూటూత్ వైర్లెస్ కిట్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్ దానిలో మనకు 2 USB పోర్ట్స్ అంటే యూఎస్బి టైప్ ఏని మాత్రమే ప్రొవైడ్ చేశారు. వేరు ఇప్పుడు వచ్చినప్పటికీ మీకు యూఎస్బి టైప్ సి కూడా రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్, 7 కలర్ LED ఉంటుంది అంటే రెయిన్బో కలర్స్ మనం ఇందులో చూడొచ్చు. అలాగే 6 ఈక్వలైజర్స్తో పాటు ఫస్ట్ ఇన్ ఆల్ కార్స్ అంటే ఇది వచ్చినప్పటికే కార్ అండ్ అట్ ది సేమ్ టైం ట్రక్స్లో కూడా. కార్స్లో సాధారణంగా 12 వోల్ట్స్ వాడతాం, ట్రక్స్లో వచ్చినప్పటికీ 24 వోల్ట్స్ దాకా రావడం జరుగుతుంది ట్రక్స్, బస్సెస్ ఇట్లాంటి వాటన్నింటిలో. సో దాంట్లో కూడా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ 6 మంత్స్ ఆఫ్ వారంటీ. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఫీచర్స్ అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే బ్లూటూత్తో పాటు హెచ్డి స్టీరియో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కార్ వోల్టేజ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారంట, అండ్ అలాంగ్ విత్ సివిసి నాయిస్ క్యాన్సిలేషన్. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ 999 కానీ
ఇప్పుడు మీకు ఆన్లైన్లో జస్ట్ 699కి మనకు రావడం జరుగుతుంది. 699లో ఇది ఫ్యాంటాస్టిక్ అలాంగ్ విత్ కార్ చార్జర్తో సహా, అంటే ఇది నిజంగా గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని లోపల కంటెంట్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ దీనికి సంబంధించినటువంటి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు స్కాన్ క్యూఆర్ కోడ్ని ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేయమంటున్నారు. సో ఒక నెంబర్ ఇచ్చారు, దానికైతే పంపించమంటున్నారు. సో దీన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేబీ వీళ్ళ వెబ్సైట్లో 100 రూపీస్ కూపన్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది, అలాంగ్ విత్ ఒక యూజర్ మాన్యువల్. అఫ్కోర్స్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ బుక్లెట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. సాధారణంగా మనం అలాంటి అయినా చదవం, డైరెక్ట్గా రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. సో హీర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు ప్రోడక్ట్ని అయితే చూడొచ్చు. సో ఇందులో మీరు చూసారంటే ఒక నాబ్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఆన్సర్ బటన్తో పాటు మనకి వాల్యూమ్ పెంచుకోవటం, వాల్యూమ్ తగ్గించుకోవటం. ఇది వచ్చేటప్పటికే మ్యూజిక్, అంటే లైక్ యాపిల్ కార్ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటో రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ 3.1 ఆంప్స్ దాకా మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్బికి సంబంధించినటువంటి టైప్ సి పీడి ఛార్జింగ్ కోసం మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైట్ ఆన్ ఆఫ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక స్విచ్, అండ్ ఇక్కడ మనకు ఛానల్ సెలెక్షన్ బటన్ అలాగే మనకి మోడ్ సెలెక్షన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక రియల్ టైమ్గా ప్రాక్టికల్గా దీన్ని టెస్ట్ చేద్దామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని అయితే మనము కార్ సిగార్కి సంబంధించినటువంటి స్లాట్లో పెడతాము. సాధారణంగా కార్స్లో 12 వోల్ట్స్ వస్తుంది. ఒకవేళ హెవీ ట్రక్స్ లేదా ఇట్లాంటి వాటిలో మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 24 వోల్ట్స్ దాకా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి లైట్స్ని ఏవైతే ఉన్నాయో మీరైతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మల్టీ కలర్లో ఉంది. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, గ్రీన్ అలాగే బ్లూ అలాగే రెడ్ అలాగే స్కై బ్లూ అలాగే ఎల్లో అండ్ ఏ కైండ్ ఆఫ్ పింక్ షేడ్లో కూడా, ఇట్లా మీకు కావాల్సినటువంటి కలర్స్లో మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇప్పుడు మీరు జస్ట్ మీ కార్లో ఉండేటువంటి బ్లూటూత్ని ఆన్ చేయండి. సో ఫస్ట్ మీకు ఇందులో బ్లూటూత్ ఏం రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ రేడియో ఉన్నా చాలు. సో రేడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎఫ్ఎం, అండ్ దీంట్లో దీనికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 87.51 మనకి ఇక్కడ రావడం జరిగింది కదా. ఇక్కడ కూడా నేను 87.5లో ట్యూన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఈ డివైస్కి మన కార్ ఆడియో ఏదైతే ఉందో పేర్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సింపుల్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో మీరు బ్లూటూత్లోకి వెళ్ళండి. సో బ్లూటూత్లోకి వెళ్ళిన తర్వాత క్రస్ట్, ఇక్కడ చూడండి క్రస్ట్ CS50 అని చెప్పు ఉంది. సో ఇది కాకుండా కొత్త డివైస్ ఏదైనా ఉందా నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్రస్ట్ CS30 అని చెప్పి ఆటోమేటిక్గా ఇది నా కార్ డివైస్కి అయితే కనెక్ట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు కదా క్రస్ట్ అని చెప్పి కనెక్ట్ అయింది. దీంట్లో మనకు కావాల్సిన పాటను సెలెక్ట్ చేసుకుని జస్ట్ సింపుల్గా మీరు ప్లే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కార్ ఆడియో కూడా పెంచుతున్నాను. అంతేకాదు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకి పాప్లో ఉంది. సో పాప్ కాకుండా రాక్ అండ్ అట్ ది సేమ్ టైం జాజ్, ఇట్లా మనకి రకరకాల ప్రీసెట్స్ ద్వారా మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది నార్మల్ మోడ్ అండ్ మన మ్యూజిక్ ప్రీసెట్స్ ఏవైతే వీటిని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇవే కాదు, మీరు మ్యూజిక్తో పాటుగా డైరెక్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు మీ ఫోన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఛార్జర్ కనెక్టెడ్ అని చెప్పి మనకైతే చూపించడం జరుగుతుంది. అండ్ కలర్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇన్ఫాక్ట్ ఒకసారి దీంట్లో మనకి మ్యూజిక్ ప్లే అవుతుందని చూద్దాం. నేను మ్యూజిక్ దానిలో అయితే ప్లే చేశాను. చూసారా ఛార్జింగ్ అవుతూ మనకి పారలల్ గా మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికన్నా కానీ ఈసారి చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని అనిపించుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి CSV నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల బేసిక్గా మన అడ్వాంటేజ్ ఏంటంటే మన కార్లో వెళ్తున్నా ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతల వాళ్ళకి కొంచెం తక్కువగా వినపడేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగుంది. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికి నాకు యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మ్యూజిక్ని మీరు వినొచ్చు మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటిది వైర్ ద్వారా, లేదన్నట్లయితే బ్లూటూత్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అలాగే సిరి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఈ జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే బాగుంటుంది. సాధారణంగా మీరు ఒక ఛార్జర్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అరౌండ్ 399-499లో కూడా దొరుకుతుంది. దాని మీద 100 or 200 రూపీస్ అడిషనల్గా మీరు పే చేశారంటే బేర్ చేశారు అన్నట్లయితే అదనంగా మీకు ఈ ఫ్యూచర్స్ అన్ని రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఈ సైడ్ రౌండ్స్ ఉన్నటువంటి దానిలో మనకి ఆర్బిజీ కలర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా నాకు చాలా 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 బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇది కమ్స్ విత్ అలాంగ్ 6 మంత్స్ వారంటీ. ఒకవేళ మీరు కంపెనీ వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేస్తే వీళ్ళు ఒక 100 రూపీస్ కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటా.
హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది నా కార్కి, ముఖ్యంగా ఎందుకంటే నా కార్లో నేను ఇంకా ఓల్డ్ జనరేషన్ ఆఫ్ అంటే కంపెనీ నుంచి బై డిఫాల్ట్గా స్టాక్ ఆడియో ఏదైతే ఉందో అదే యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని అయితే నేను మార్చదలుచుకోలేదు ఎందుకంటే దాని క్వాలిటీ ఏదైతే ఉందో ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. అండ్ మోస్ట్లీ నేను వచ్చినప్పటికీ సిటీలోనే ఉంటాను కాబట్టి సో సిటీలో ఎఫ్ఎం ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేసినప్పుడు బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకుని కూడా మీ పర్సనలైజ్డ్ కంటెంట్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. That's all for today. This is Vasu signing off. Have a great day.